హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. గుడ్ మార్నింగ్ అందరికి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇప్పుడు హైదరాబాద్ జర్నీలో ఉన్నాము. వీడియో మీకు చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది, ఇది అప్ అండ్ డౌన్స్లో ఎత్తేస్తే షేక్ అవుతుంది అనమాట. అది విషయము. ఇంకేంటి, ఎలా ఉన్నారమ్మా? చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నాను. ఇది కూడా జర్నీ బ్లాగే అనుకోండి, ఎందుకంటే నేను కడప నుంచి హైదరాబాద్ వెళ్తున్నాను. నేను చెన్నై కృష్ణగిరి నుంచి ఫ్రైడే బయలుదేరేసి కడపకి వచ్చాను. కడపలో మా అక్క దగ్గర వంటే స్టే చేసేసి ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము. హైదరాబాద్ 4 మంత్స్ అయిందనమాట. అప్పుడు వరి నాట్లు వేసే టైంలో మేము హైదరాబాద్ నుంచి కృష్ణగిరికి వెళ్ళాము. ఇప్పుడు వరి కోతలు కూడా వచ్చేసాయి, వరి కోస్తున్నారనమాట. పంట పండించేసి సూపర్ ఉంది. బయట క్లైమేట్ అయితే చాలా బాగుంది, మీకు ఒక్కొక్కసారి మీకు కూడా షేర్ చేస్తాను. ఫుల్ ఫాగీ వెదర్, అంటే వెదర్ చూసేస్తారా ఒకసారి? అదండి, బయట వెదర్ చూసే ముందు ఏంటంటే, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బయట చూసేయండి. పేపర్ మీద హైవే గీస్తారు చూడు, వెహికల్స్ తో పాటి అట్లా ఉంది. ఇది ఎట్లుందో తెలుసా? ఇది చాలా డిఫరెంట్ గా కింద లోతు ఉంది, పైన ఉంది పాపా. డక్స్ చూడండి ఎంత బాగుంది, పెంచుకుంటారు కదా. అవును, ఒక ఫుల్ సౌండ్ వచ్చేస్తుంది కదా, గాలి అనమాట. పొలి పొలాలు కోతుకొచ్చేసాయి, బాగా పండింది ఇవ్వరు కదా. అలా ఉంది ఎల్లో, ఇలా నేను పోయినప్పుడు గ్రీన్ గ్రీన్ గా ఉండేది, ఇప్పుడు ఎల్లో అయిపోయింది అనమాట మొత్తం. బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినాం ఇక్కడ. చుట్టూ చూడండి ఎంత బాగున్నాయో పొలాలు. అంతేకాకుండా ఇక్కడ ఎండుమిరపకాయలు అనమాట, ఎండబెట్టేసినారు అవి చూడండి. చూద్దాం, దగ్గరికి పోయేసి కొనుక్కుందాం కొన్ని. ఇక్కడ వడ్లు కుప్ప వేసినారు, వరి కోసేసి. ఇక్కడ ఇక్కడైతే ఎండుమిరపకాయలు, ఆ పండు మిరపకాయలని ఎండబెట్టేసినారు. వామ్ పోయింది, ఎంత స్పీడ్ కారు. ఇవైతే ఎండిపోయినాయి. అట్లా ఎక్కడ ఉన్నాయి మధ్య, ఇక్కడ కనపడతాయి. అక్కడ నుంచి మోస్తాయి. ఏ ఊరి పంట? సరే, అవి తీసుకుందాము. కారం ఎక్కువ, నిమ్మకాయ పచ్చడికి కానీ అట్లా.
అంత ఖర్చు లేదులే అమ్మ, చిన్న చిన్న సంసారం మాది. అమ్మ పెడుతుంది, నేను పెడతాము చూద్దాం అన్నట్టు. మిరపకాయలు కూడా షాపింగ్ చేసినాం, రోడ్డు మొట్టు పోతా కూడా ఒక్కటి కూడా వదిలిపెట్టాం కదా. మిరపకాయలు కూడా తీసేసుకొని బయలుదేరదాం. ఇంకా బయలుదేరేసి మళ్ళీ ఒకసారి ఆపేసి కొంచెం రెస్ట్ తీసుకొని, రెస్ట్ తీసుకుంటూ వెళ్ళిపోదాం బిందాస్. ఈవినింగ్ వరకు హైదరాబాద్ తీరుకోవాలా అదనమాట. ఇడ్లీ చట్నీ ఇంటి దగ్గర అక్కడింటి దగ్గర ప్రిపేర్ చేసుకొని వచ్చేసాము, అది తినేసాము. హోటల్ ముందున్నాము ఇప్పుడు. మేము అక్కడ ప్యాక్ చేసుకొని వెళ్ళాలి బిర్యానీ ఇంటికి, ఇంటికి వెళ్ళేసి తింటాం. వర్షాలకు రోడ్లన్నీ పాడైపోయినాయి కదా, తయారు చేస్తున్నారనమాట చూడండి. థ్యాంక్ ఉంటారు, అందుకే నేను రిసెంట్ సాగర్ తీయని కనపడలేదు. బంగారు ఫుల్గా ఉన్నాయి, వాటర్ చాలా బాగున్నాయి. ఇండియా ఫ్లాగ్ ఉంది అక్కడ దూరంగా, కర్రలు కట్టేసినాయి.